చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిలో గాదంకి టోల్ ప్లాజా వద్ద చంద్రగిరి పాకాల మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు। దీంతో టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి। స్థానికులకు రైతులకు టోల్ ప్లాజాలో మినహాయింపు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు। అదే విధంగా గాదంకి పేరుతో ఉన్న టోల్ ప్లాజాను పాకలవారి పల్లెగా మార్చాలని డిమాండ్ చేశారు। ఐహటే టోల్ ప్లాజా వద్ద ధర్నా చేపట్టిన టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ నర్సప్ప హెచ్చరించారు। కోవిడ్ నిబంధనలను పాటించకుండా జాతీయ రహదారిపై ధర్నా చేయడం చట్ట వ్యతిరేకమని వీడియో ఫుటేజ్ ను పరిశీలించి ధర్నాలో పాల్గొన్న వారిపై కేసులు పెడతామని పోలీసులు తెలిపారు। बस మేము పెళ్లి పెట్టుకున్నాము। అందరూ కలిసి నిన్న సాయంత్రము కాణిపాకానికి నారాయణ యాదరి కళ్యాణ మండపానికి పెళ్లి కొడుకుని తీసుకొని అక్కడికి చేరాము। పెళ్లి చూసుకునేసి ఉదయం లేచి ఇంటికి వద్దామనేసి ఒకరిద్దరిని ఇంటికి పంపిస్తున్నాము। చూస్తే ఇల్లంతా పగలగొట్టేసినది। నాకు ఫోన్ చేసినారు, నేను మండపంగానే ఉన్నాను। మండపంగానికి నేను డబ్బులు కూడా అడగను, పే చేయలేదు। అక్కడి నుండి నేను ఇంటికి వచ్చేసి స్టేషన్ దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినాము। సార్ వాళ్ళు వచ్చేదారా నీకు చూసినారు, ఏం పోయిందని అడిగారు మమ్మల్ని। 15 సంవత్సరాలు బంగారు పెట్టుకోండి ఇంట్లో పిల్లోళ్ళకి, 7 నెలల మార్చం మనవునికి ఎందుకు ఇచ్చేది, దానికోసం వాళ్ళు కొన్ని నెలలతో తెచ్చి పెట్టినారు। మళ్ళీ చిన్న చిన్న పిల్లలు నా కమ్మలు చైన్లు అవన్నీ ఉంది, అది పిల్లలకి సత్రంగా వద్దని కొనేసి ఇంట్లో పెట్టేసిపోయినాము। బంగారు వరకు ఎత్తుకున్నారు, బట్టలు ఏం పోయింది మాకు తెలియదు, మొత్తం చిల్లబడగా వేసినాము। బట్టలు ఏం పోయినా తెలియదు, డబ్బులు కొద్ది కొద్దిగా చిల్లరగా ఉంది. 1,00,000 దాకా కొద్దిగా చీరల కింద ఆడ పెట్టిన్నాము. దీంట్లో అలమారులో ఆ బేగం కూడా సీక్రెట్గానే పెట్టున్నాం. పైన ఏసీ పైన బాత్రూమ్ పెట్టున్నాం. ఏసీ పడుతుందా అది ఎట్ట తెలిసిందో ఏమో తెలియదు. 2 తలుపులు వేసినా నేను మిద్ది పైన. మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పై నుండి మా ఇంటికి పై నుండి దూరి ఒక రేకు తలుపునే వంచేసుకుంటారు. ఇంకొక ఇనప డోర్నే లాక్ తీసేసి లోపలికి వచ్చి తీసుకునేసి మళ్ళీ లైట్లంతా ఆన్ చేసి మళ్ళీ రాత్రి వాళ్ళు అదే వాకనే వచ్చేసుకుంటారు. ముందర ఎంట్రన్స్లోకి రాలేదు వాళ్ళు. మేము ఎంట్రన్స్ బీగం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఎంట్రన్స్ బీగం తెచ్చుకొని లోపలికి ఈ మార్గం